ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు మనం లోకస్కి రిలేట్ అయిన ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏమన్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి ఇఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2, 3 అండ్ -1, 5 సబ్టెండ్స్ ఏ రైట్ యాంగిల్ ఎట్ పి. దీని ఎలా సాల్వ్ చేద్దామంటే ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాద్దాం, 2, 3 బి -1, 5. సో లోకస్ ఆఫ్ పి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఈ 2 పాయింట్స్ అనేది సబ్టెన్స్ రైట్ యాంగిల్ ఎట్ పి అని అన్నారు. సో ఇప్పుడు మనం పి అనేది x, y, బి ఎనీ పాయింట్ అనుకుందాం, బి ఎనీ పాయింట్ ఇన్ లోకస్. సో కండిషన్ ఏంటి, ఫస్ట్లీ గివెన్ కండిషన్ వచ్చేసి ఈ పాయింట్స్ అనేది సబ్టెన్స్ రైట్ యాంగిల్ ఎట్ పి అన్నారు. సో రైట్ యాంగిల్ ఎట్ పి అంటే యాంగిల్ ఏపిబి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అన్నారు. సో ఇప్పుడు మనం అదే ఒక డయాగ్రామ్ వర్షన్లో చూద్దాం. సో డయాగ్రామ్ ఇది అనుకుంటే ఇది పి అనుకుందాం, x, y. సో ఇది 90 డిగ్రీస్ అన్నారు. అప్పుడు ఇది ఏ అవుతుంది, 2, 3 అండ్ ఇది బి అవుతుంది -1, 5. ఓకే, సో ఇప్పుడు చూస్తే స్లోప్ ఆఫ్ ఏపి ఇంటూ స్లోప్ ఆఫ్ బీపి ఈక్వల్ టు -1. సో ఎందుకంటే స్లోప్ ఆఫ్ ఏపి ఇంటూ స్లోప్ ఆఫ్ బీపి ఈక్వల్ టు -1. సో ఇవి పర్పెండిక్యులర్ కాబట్టి -1 ఉంటుంది స్లోప్ అనేది ఎప్పుడైనా అవి మల్టిప్లై చేసినప్పుడు. సో ఇది ఆర్థోగోనల్ కండిషన్, ఆర్థోగోనల్ కాబట్టి కండిషన్. ఇది m1 అనుకుంటే ఇంటూ m2 ఈక్వల్ టు -1. సో ఇది m2. ఓకే, సో ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఏపి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో స్లోప్ ఫార్ములా y2 - y1 / x2 - x1. సో ఇప్పుడు ఏకి పీకి ఫైండ్ అవుట్ చేయాలి ఏపి. సో ఇది x1 y1 x2 y2 అనుకుంటే స్లోప్ ఆఫ్ ఏపి ఏమవుతుంది, y2 - y1 / x2 అంటే y2 అంటే y, x2 అంటే x - 2 ఇంటూ నెక్స్ట్ బీపి. బీపి అంటే y2 - y1 / x2 - x1 ఈక్వల్ టు -1. ఓకే, సో y - 3 / x - 2 ఇంటూ y - 5 / x + 1 ఈక్వల్ టు -1. సో దీన్ని మల్టిప్లై చేద్దాం. ఇది ఏమవుతుంది, y - 3 / y - 5 ఈక్వల్ టు x - 2 / x + 1 అండ్ మైనస్ ఉంది ఇక్కడ. సో ఇది ఫస్ట్లీ మనం మల్టిప్లై చేస్తే y² - 5y - 3y + 15 ఈక్వల్ టు -x² + x - 2x - 2. సో ఇది మైనస్ ఉంది కాబట్టి మొత్తం ఇట్ సైడ్ తెచ్చేసుకుంటే ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. y² - 5 - 3 - 8y + 15 + x² - 2x - x - 2 = 0. సో ఇది ఒక ఫామ్లో రాసుకుందాం, ఫస్ట్లీ x² + y² నెక్స్ట్ x² y² అయిపోయింది, ఇప్పుడు x - x ఇప్పుడు y - 8y ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్, 15లో నుంచి 2 పోతే ఎంత, +13 = 0. సో దేర్ఫోర్ లోకస్ ఆఫ్ పి ఏంటి,
x square plus y square minus x minus 8y plus 13 equal to 0. Thank you.